Action! ఆ వెల్లుచి గోదారమ్మ పాటలో అసలు డాన్స్ చేయడమే రాలేదు. శోభన్ బాబు బాగేసాడు అతను కంటే అట్టర్ ఫ్లాప్. ముగ్గురు మెగా హీరోలతో ఫ్లాపులు తీసాడు అతను. సూపర్ ఉంది చూడచ్చు, అంతా బాగుంది, చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగుంది, అది శ్రీదేవి వచ్చే సాంగ్ బాగుంది. బాక్స్ ఆఫీస్ అంటే గద్దలకొండ గణేష్ గజగజలాడద్దు అంతే. థ్యాంక్ యూ. గద్దాలు లేపండి బాబు. సెకండ్ హాఫ్ బాగుంది, సినిమా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతగా ఏం బాగోలేదు, క్లైమాక్స్ సూపర్ ఉంది. కాదు ఫస్ట్ హాఫ్ బాగోలేదు, క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగాలేదు? ఊరికి ఏదో మాస్ ఏదో నడుస్తూ ఉంటుంది. టైటిల్ ఏం లేదు, టైటిల్కి సినిమాకి ఏం సంబంధం లేదు. సినిమా అయితే క్లైమాక్స్ మటుకు సిన్ చేశాడు వరుణ్ తేజ్. బాగుంది, వన్ మంత్ ఆర్మీ షో. ఏం పర్లేదు, బాగుంది. వాల్మీకి అట నచ్చే గద్దలు కూడా గణేష్ అనేది సెక్సీ ఉంది. మాస్తుందన్నా టైటిల్ ఏం చే, మూవీలో అయితే ఏం చేంజ్ చేయలేదు, అదే ఉంది. ఏం పడదన్నా, ఖరా బరాబర్ ఉంటుంది సినిమా. సాంగ్ శ్రీదేవి సాంగ్ సినిమా, దానికి న్యాయం జరిగిందే అనుకుంటున్నా సాంగ్ కి. ఒరిజినల్ వర్షన్ చూసారా జగత్తాండ? వాల్మీకి రీమేక్ ఆఫ్ జగత్తాండ, దానికి దీనికి కంపారిజన్? జగత్తాండ కొంచెం మోడల్ కంప్లీట్ రీమేక్ ఉందా, సీన్స్ ఏమైనా మార్చారు కొత్తగా? కొన్ని మార్చారు, మాక్సిమం 75% అదే ఉంది. అంటే అసాల్ట్ చేతి క్యారెక్టర్ని ఎలా పోర్ట్రేట్ చేశారు వరుణ్ తేజ అనేది? వరుణ్ తేజ మొత్తాన్ని చెప్పాలంటే వరుణ్ తేజ యాక్చువల్ వెరీ గుడ్ ఇన్ దట్. డిఫరెంట్ క్యారెక్టర్, కంప్లీట్ డిఫరెంట్. ఓకే, నెగటివ్ షేడ్స్ ఉందా లేకపోతే మైనస్ ఉందా మేడం? వరుణ్ తేజకి ఇది ప్లస్సే అవుతుంది. అంటే ఆయన ఫ్యాన్స్ అని కాకుండా వరుణ్ తేజ అదే క్యారెక్టర్ని కనుక చూస్తే ఇట్స్ యాప్ ఫర్ హిమ్. మేడం అంటే ఇప్పుడు వరుణ్ తేజ ఎన్ని రోజులు క్లాస్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, సో ఇప్పుడు మాస్ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు డిపెండ్స్ కదా, ఫ్యాన్స్ అని పెట్టుకోకుండా ఒక సినిమాని, ఒక అప్కమింగ్ హీరోని, ఒక మెగా ఫ్యామిలీ అండ్ బ్యాక్గ్రౌండ్ చూడకుండా చూస్తే కనుక వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఇట్స్ యాప్ట్, ఏదో గొడవ కావాలి కదా. అదే ఉంచారు ప్రజెక్ట్ అయితే, నేను స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను, మేబీ మారుస్తారంట. మార్చితే కూడా అదొక పబ్లిసిటీయే కదా. ఏం చేంజ్ లేదు, అదే ఉంది. ఎఫెక్ట్ అంటే మస్తు ఉందన్న సినిమా, చూడాల్సిందే, అందరూ చూడాలి సినిమా, చాలా బాగుంది. గూస్ బంప్స్ మొత్తం బాగుంది, సెక్సీ చేసిన యాక్టింగ్ కోసం మళ్ళీ వచ్చిన మూవీ. ఫుల్ కామెడీ కూడా ఉంది, యాక్షన్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెక్సీ ఇచ్చారు. రొమాన్స్ ఏం లేదు, ఓన్లీ యాక్షన్ మూవీ. వరుణ్ తేజ మెయిన్, చాలా బాగుంది మూవీ. కామెడీ కామెడీ మంచిగా పెట్టండి, కామెడీ కూడా రొమాన్స్ ఉంటేనే చూస్తున్నారు కదా. రొమాన్స్ ఏం లేదు, రొమాన్స్ అసలు ఏం లేదు, అయినా సరే చూస్తారు మీరు. పిచ్చికా గురించి ఫ్యామిలీ అంత పెద్ద వద్దులే యూత్. సూపర్ ఉంది అన్న, ఎంతో కష్టపడి మూవీ టైటిల్ మార్చుదాం అనుకున్నారు కానీ హిట్ నాపలేకపోయారు. వరుణ్ అన్న తోపన్న, మెగా ఫ్యామిలీ. డైరెక్షన్ సేమ్ మన తమిళ సినిమా తీసుకురు, డైరెక్షన్ బాగా చేసిండు. సెకండ్ హాఫ్లో ఒక 10-15 మినిట్స్ ల్యాగ్ అనిపిస్తుంది కానీ సూపర్. వాల్మీకే బాగుంది, సూపర్ బాయ్. ఆ సినిమా చాలా బాగుంది. వరుణ్ తేజ్ క్లైమాక్స్ వరకు నెగిటివ్ షేడ్ చూపించాడు, క్లైమాక్స్లో హీరో అనిపించుకున్నాడు. సో పక్కాగా హిట్, సినిమా ఒక బ్లాక్ టికెట్, సినిమా ఒక కన్నీటి పట్టు, సినిమా పక్కా హిట్. గద్దెలకొండ గణేష్ అంటే లిప్ లాక్స్ లేవు భయ్యా. రొమాన్స్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి. శ్రీదేవిగా యాక్ట్ చేసిన పూజ అయితే బాగా చేసింది. టోటల్గా వన్ మెయిన్ షో వరుణ్ తేజ్. బుల్లెట్ యూజ్ చేస్తున్నాడు, ఏమైనా అర్జున్ రెడ్డి లాగా ఏమైనా యాక్ట్ చేశాడు అందులో? లేదు, అర్జున్ రెడ్డి ఏం లేదు, అసలు వేడు ఉంది కానీ అర్జున్ రెడ్డి లేదు. పక్క మాస్, ఓర మాస్ పిచ్చెక్కించాడు. గద్దెలకొండ గణేష్ అంటే గజ గజ వనకాలు అంతే. థ్యాంక్ యూ బ్రో. గుడ్ బాగుందా? సూపర్ హిట్. గుడ్ బాగుంది, చాలా బాగుంది. గారు బాగా తీశారు ఫస్ట్. అంటే నేను తమిళ సినిమా చూసా ఇదే,
కాకపోతే అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక్కడ వరుణ్ బాబు హీరో. వరుణ్ బాబు చాలా యాక్టింగ్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇప్పుడు కన్న సినిమాల్లో ఇప్పుడు ఆయన చేసిన సినిమాల్లో ఇది హైయెస్ట్ ఆయన యాక్టింగ్లో. మళ్ళీ ఏంటంటే ఆ సాంగ్ ఉంటుంది కదా శోభన్ బాబు గారిది, అసలు మ్యాజిక్ రీక్రియేట్ చేశారు. సేమ్ ప్రీవియస్గా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. చుట్టూ సరౌండింగ్స్ కానీ వరుణ్ బాబు యాక్టింగ్ కానీ పూజ యాక్ట్ వరుణ్ బాబు పేరు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కొంచెం, అది చాలా బాగుంది. అది మాత్రం హైలైట్ ఆ పాట ఒకటి, వరుణ్ బాబు యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది సినిమాకి, ఇదే హైలైట్. థ్యాంక్ యూ. సూపర్ చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగున్నాడు. వరుణ్తేజ్ మూవీలో బుల్లెట్ బియర్డ్ హెయిర్ చూస్తే అర్జున్ రెడ్డి ఎలా అనిపిస్తున్నా నాకు బయట, అంటే మూవీలో అర్జున్ రెడ్డి అని టోటల్ డిఫరెంట్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అంటే లిప్ లాక్స్ ఏమైనా మూవీలో ఎవ్రీథింగ్ అంతా బాగుందండి, యాక్టింగ్ ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకటి ప్రీవియస్ సాంగ్ ఒకటి పెట్టారు కదా, దానికి యాక్టింగ్ ఎలా ఉన్నది? అది బాగున్నదా, వాల్యూషన్ బాగుందా, ఇది బాగుంది, రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. బాగుంది మా పూజా బాబు బాగుంది సూపర్ బాగుంది 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 అన్న సినిమా సూపర్ బాయ్ మూవీ బాగుంది 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 కేవు కేక వీరు దాకా పాడుకున్న సినిమా సేపు గారు మూవీ అయితే బాగుంది సూపర్ చాలా బాగుందండి. వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్ అసలు మెయిన్ హైలైట్ అది. లేదు లేదు అలా ఏం అనిపించలేదు, అలా ఏం అనిపించలేదు. లేదు అసలు రొమాన్స్ అంతేం కాదు, అంతేం కాదు, అంత బాగా యాక్షన్ ఉంది కదా భయ్య మనకి. మాస్ కదా మాస్ మనకి మాస్ వాళ్ళు తెలిస్తే అసలు, కానీ రైటింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మాటలో చాలా బాగా రాశాడు హరీష్ శంకర్ రాశానని ఏది అనుకోలేదు, చాలా బాగా రాశాడు. మరి తమిళ్లో మరి మూవీ చూడలేదు, అవి ఎక్కడేమైనా వాడాడా ఏమో అని తెలియదు, కానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని వర్డ్స్ మనకి కూడా టచ్ అవుతాయి అనుకోవచ్చు భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది కొన్ని కొన్ని సీన్లో, అది మినహాయించి సినిమా అంత బాగుంది. కామెడీ కూడా ఉంది సినిమాలో. ఏం ఆ విషయం నాకు ఇందరూ తెలిసింది కాబట్టి, మూవీకి వచ్చే ముందు ఇలా అన్నారు చేంజ్ చేశారు అని. అంటే మరి ఎందుకు నాకు తెలియదు, సినిమాకి వాల్మీకి అంటే పర్లా వాల్మీకి ఓకే, వాల్మీకి కన్నా అది ఏదన్నా ఇది గద్దలం గణేష్ అదే బెడ్ అనిపించింది, బెస్ట్ అనిపించింది, అదే వాసెట్ అది వాల్మీకి కన్నా సెట్ అవుతుంది. వాల్మీకి అని ఎక్కడ జస్ట్ ఒక పాయింటే కదా వాల్మీకి అని, ఒక పాయింట్ గురించే కదా పెట్టింది, పర్లేదు ఒక్క మామూలుగా ఒక పాయింట్ గురించే కదా వాల్మీకి అని పెట్టాలంది, అది మినహాయించి చాలా బాగుంది. బాగుంది పర్లేదు ఫోర్ ఉంది సాహు అన బాగుంది. విలన్ విలను విలన్ ఆడే హీరో ఆడే అండ్రే బస్మ బాగుంది. హీరోని ఒకసారి వన్ టైం వచ్చి వెళ్ళిపోతుంది మాసు క్లాస్ పర్ఫెక్ట్ సినిమా 100% హిట్ సినిమా. రొమాన్స్ ఏం లేదు, పర్ఫెక్ట్ సినిమా మొత్తం పర్ఫెక్ట్. డైరెక్టర్ సూపర్ చేసిండు, ఫస్ట్ టైం చూసినా బాగా చేసిండు. వరుణ్ యాక్టర్ సూపర్ హైలైట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒక సపరేట్ ఇప్పుడులా చేసింది కాకుండా వేరేలాగా చేశాడు కాబట్టి చాలా కామెడీ చాలా ఉంది. సినిమాలో బుల్లెట్ బియర్ చూస్తే అర్జున్ రెడ్డి అనిపించాడు. ఆహా కాదు కాదు, ఒక విలన్ హీరో అయితే ఎట్లా ఉంటుంది అని. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ పెట్టారు కదా అది సూపర్ బాగుంది, ఇది కూడా బాగుంది. టైటిల్ చేంజ్ చేయడం వల్ల మూవీకి ఎఫెక్ట్ అయింది? టైటిల్ ఏం కామెడీగా ఉంది, టైటిల్ కూడా కామెడీగా ఉంది, కామెడీ కోసం టైటిల్ తీసుకున్నారు అంతే. బాగుంది సూపర్. ఈక్వల్ అంటే అది వేరే టైప్ ఇది వేరే టైప్ కదా సూపర్. అంటే సినిమాలో చూస్తే బుల్లెట్ వేసుకొని బియర్డ్ ఉంటే నాకు అర్జున్ రెడ్డి లాగా అనిపించింది మూవీ, ఏమైనా అలా ఉండదు లేకపోతే క్యాజువల్గా. అంటే అది విజయ్ది ఆయన యాక్టింగ్ వేరే, వరుణ్ యాక్టింగ్ వేరే. యాక్టింగ్ కాదు అంటే ఇందులో మాస్ కాదు, అంటే ఇందులో ఏమైనా డిఫరెంట్ ఉంది క్యారెక్టర్. హా డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది కదా సూపర్ బాగుంది. ఏమైనా రొమాన్స్ ఉందా మూవీలో? రొమాన్స్ అంటే ఉంది కొంచెం, బట్ మూవీ బాగుంది. గద్దలకొండ గణేష్ గస గస కస 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 అమ్మ తోడు భయ్యా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది.
పొద్దుగా నాకు సినిమా అంటే చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం రోజు పొద్దుగా లేచి సినిమాకు రావడం మాకు కారణమైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చూసి 10 మంది చెప్తే మాకు ఎంతో సంతోషం. నా టికెట్కి నేనే యజమానురాలు. సినిమా అమ్మ బాబోయ్ మామూలుగా లేదు భయ్య, సినిమా పిచ్చి పీక్ ఉన్నది భయ్య. అసలుకి బాక్సాఫీస్ బద్దలైంది, 100 డేస్ పక్కా భయ్య సినిమా. అసలుకి హరీష్ శంకర్ గారు ఇట్లాంటి సినిమా తీస్తారని ఊహించలేదు. అమ్మ బాబోయ్ నిజంగా అల్టిమేట్. అసలుకి రచ్చరావు గారి క్యారెక్టర్ అయితే అసలు పిచ్చి పీక్ ఉన్నది. తర్వాత మన సత్య గారి క్యారెక్టర్ మామూలుగా లేదు. బ్రహ్మజీ గారి క్యారెక్టర్ అసలుకి ఎక్స్పెక్ట్ చేయం భయ్య. ఇట్లాంటి సినిమా మనము చూస్తామని నిజంగా బ్లాక్ బాస్టర్ భయ్య. అసలుకి సినిమా చూస్తుంటే మన మైండ్ గ్లో అయిపోతే. ఒక్కొక్క ఫ్రేమ్ కానీ మన వరుణ్ బాబు కానీ లుక్ కానీ అసలుకి ఆ గడ్డం కానీ నాకు లేదు ఏమనుకోకర్రీ. సినిమా మాత్రం మామూలు లేదు.